నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మళ్ళీ లాక్డౌన్ అస్త్రాన్ని ప్రయోగించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఎస్, ఈ అనుమానం నాకే కాదు మీకు వచ్చిందని నాకు తెలుసు. కానీ ప్రస్తుతానికి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కాస్త టెన్షన్గానే ఉంది, మళ్ళీ ఎక్కడ లాక్డౌన్ వస్తుందో అని. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలో మరోసారి లాక్డౌన్ విధించడానికి రంగం సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా సెకండ్ వేవ్ను అరికట్టాల్సిన అవసరం ఉందని, లేకపోతే ఇబ్బందికర పరిణామాలు ఏర్పడతాయి, పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఏం చర్యలు తీసుకోవాలో మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కానీ వ్యాక్సినేషన్ అంశాన్ని మాత్రం సీరియస్గా తీసుకోవాలని ముఖ్యమంత్రులకందరికీ సూచించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ జిల్లాల్లో, రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ దాదాపు 10% పైగా వేస్ట్ అవుతుంది అని, అందువల్ల ఇది కట్టడి చేయాలి అంటూ, ఇది ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో జరుగుతుందని చాలా చింతిస్తున్నాను, బాధిస్తోంది అని చెప్పి ఆయన అక్కడ మాట్లాడడం గమనార్హం. 45 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చేటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రులందరికీ కూడా ఆదేశించారు. కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతూ ఉండడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కరోనా పెరుగుతూ ఉండడంతో ఆంక్షలు విధిస్తున్నారు. మహారాష్ట్రలో పలు చోట్ల లాక్డౌన్ విధిస్తున్నారు. అక్కడ రోజుకి 17,000 కేసులు నమోదవుతున్నాయి. మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ సర్కారు దేశవ్యాప్త ఆంక్షలపై దృష్టి పెట్టినట్లుగా అంచనాలు వేస్తున్నారు. కనీసం 45 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ ఇచ్చే వరకు అయినా సరే ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానమంత్రి ఈ మేరకు ముఖ్యమంత్రుల సమావేశంలో పరోక్షంగా చెప్పినట్టుగా అంచనా వేస్తున్నారు. లాక్డౌన్ విధించి దాదాపుగా 7 ఏళ్ళు అవుతోంది. ఇప్పుడు మరోసారి గనక ఆంక్షలు విధిస్తే 7 ఏళ్ళకి మళ్ళీ కరోనా కష్టం తిరిగి వచ్చినట్టు అవుతుంది. అయితే ఈ వ్యాక్సినేషన్ వేస్తున్నారు, నత్తనడకం సాగుతుంది అంటున్నారు. వ్యాక్సినేషన్ వేయించుకున్నా సరే కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వ్యాక్సిన్ వేసిన తర్వాత యాంటీబాడీస్ వృద్ధి చెందడానికి దాదాపు 45 నుంచి 56 రోజుల పైన పడుతుందని, ఈ మధ్యలో వ్యాక్సినేషన్ తీసుకున్నంత మాత్రాన కరోనా బారిన పడకుండా ఉంటాము అన్నటువంటి అపోహ అయితే ప్రజలు ఎవరూ పెట్టుకోవద్దు అని చెప్పి చాలామంది సూచించడం జరుగుతోంది. మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పటికే దేశం ఆర్థికంగా చాలా నష్టపోయింది. ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటించాలి కానీ ఎవరూ కూడా పాటించట్లేదు. దానికి తోడు ఈ ఎన్నికలు కూడా చాలా చోట్ల, అఫ్కోర్స్ ఎన్నికలకు సంబంధించి దీన్ని రాజకీయ పార్టీలనే బ్లేమ్ చేయాలా, మరి ప్రజల్ని బ్లేమ్ చేయాలా ఏంటనేది మనకు తెలియదు. కానీ సరైనటువంటి చర్యలు తీసుకోవడంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు. మనం చేసేటువంటి తప్పుల వల్ల మనమే మళ్ళీ మహమ్మారి బారిన పడబోతున్నాము అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటించండి, కట్టు దాటొద్దు. ఏదో గతంలో చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉందంటే కరోనా వస్తే వచ్చి వెళ్ళిపోయిందని కూడా చాలామందికి తెలియట్లేదు. అఫ్కోర్స్ వాళ్ళ శరీరాల్లో యాంటీబాడీస్ అలా ఉంటే గనక ప్రాబ్లం లేదు, కానీ లేని వాళ్ళకి, మొత్తం అందరికీ కూడా దీన్ని సామూహికంగా అంటించడం జరుగుతుంది. సో ఈ పరిస్థితిని మనం మాత్రమే కంట్రోల్ చేయాలి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి. అంతే తప్ప ఎవరి మీదో భారం వేసి మనం ఇలా ఖాళీగా ఉంటాం, మాకు నచ్చింది మేము చేసుకుంటాం, దేవుడి మీద భారం వేసేస్తే కుదరదు. మన చర్యలు మనం తీసుకోవాలి. మళ్ళీ లాక్డౌన్ పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా ఆలోచించుకోవాలి కేంద్ర ప్రభుత్వం. అలాగే ప్రజలు కూడా లాక్డౌన్ మీకు కావాలా, ఇది మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. మన జాగ్రత్తల్లో ఉంటే కేంద్రం కూడా లాక్డౌన్ విధించేటువంటి అవకాశం ఉండదు. మన నియంత్రణలో మనం ఉండాలి అనేది ఇక్కడ చెప్పదగినటువంటి సూచన.